హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఫుడీస్. సో ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా. దట్ టు రొటీన్గా కాకుండా గోధుమ పిండితో అప్పటికప్పుడే 5-5 నిమిషాల్లో సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసిద్దాం. సో నేను సమోసా ఫోల్డింగ్ ఎలా ఈజీగా చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో దీనికోసం ముందుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి అండ్ 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేయాలి. సో సాల్ట్ అండ్ షుగర్ రెండు మిక్స్ అయిపోయేలాగా మనం గోధుమ పిండిని అయితే కలుపుకోవాలి. సో దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మనం పిండి ముద్దను తయారు చేసుకోవాలి. చపాతీ ముద్దను ఎలా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా మనం పిండిని అయితే కలుపుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి చపాతీ ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా. సో దీనికి ఒక 5 మినిట్స్ అలా మనం పక్కన పెట్టేసి ఈలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. సో దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువగా తీసుకోవద్దు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దీంట్లోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. సో ఆనియన్ అనేది మరీ పచ్చిగా కాకుండా మరీ డార్క్గా ఫ్రై అవ్వకుండా మీడియంగా ఫ్రై అయ్యవాలన్నమాట. సో ఈ కలర్ వచ్చిన తర్వాత మనం దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. సో వేరే మసాలా కూడా నేను ఏం యూజ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని వత్తుకొని పూరి కంటే చాలా చిన్నగా ఒక ముద్ద తీసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు పొడి పిండి చల్లుతూ దీన్ని మనం చాలా పల్చగా పూరిలాగా చేసుకోవాలి. చేసుకుంటే మనకి సమోసా అనేవి క్రిస్పీగా రావు కాబట్టి చాలా అంటే చాలా పల్చగా చేసుకోవాలి. సో చూసారు కదా ఇలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. సో సమోసా ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకోవాలన్నమాట, చాలా ఈజీ. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, సమోసా ఫోల్డింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఎక్కువ కష్టపడని అవసరం లేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు సమోసా ఫోల్డింగ్ అయితే అయిపోయింది కదా. సో ఈ కార్నర్ని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఇలా ఫిల్ చేసుకొని సో మళ్ళీ కార్నర్స్ అనేది ఇలా ప్రెస్ చేసేసుకొని క్లోజ్ చేసేయాలి. సో చూసారు కదా సమోసా ఫోల్డింగ్ ఎంత ఈజీగా వచ్చేసిందో. సో ఇప్పుడు ఇలాగే మనం మిగతా సమోసాస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సమోసాస్ అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా క్విక్గా అప్పటికప్పుడే మనకి రిలేటివ్స్ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కూడా అప్పటికప్పుడే చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. సో దీనికోసం మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదా, దాంట్లోకే డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఓకే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, దీంట్లోకి మనం ఇప్పుడు సమోసాస్ డ్రాప్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈజీగా సమ్మర్లో పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడే సమోసాస్ ప్రిపేర్ చేసేసి సర్వ్ చేసేయచ్చు. సో ఇంట్లోనే మనం సమోసాస్ని ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా. సో చూసారు కదా సమోసా ప్రిపరేషన్ గోధుమ పిండితో ఎంత ఈజీయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హలో ఫుడీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాంటి
మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం దయచేసి అందరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి.